ఇన్ని విమర్శలు ఎక్కిపెట్టిన 64 రోజులు బిగ్ బాస్ పయనంలో డేరింగ్ అండ్ డాషింగ్ గా మారి తనదైన శైలి ఆటతో ఆకట్టుకుంది బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న హిమజ 9వ వారం ఎలిమినేషన్ లో అనూహ్యంగా బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన అనంతరం హోస్ట్ నాగార్జున ముందే బిగ్ బాస్ గేమ్ కూడా ఫెయిర్ గా ఉండాలని కోరుకుంటున్నానని, అందుకు నాకు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే అవకాశం మీరు ఇచ్చినా నేను వెళ్ళను, అది ఫెయిర్ అనిపించుకోదంటూ కుండబద్దలు కొట్టేసింది. అయితే బయటకు వచ్చి ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన హిమజ యాంకర్ నామినేషన్ గురించి అడగ్గా కుండ బద్దలు కొట్టేసింది. బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులు గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి నా ఫేవరెట్ కంటెస్టెంట్లో ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని నామినేట్ చేయాలన్నది బిగ్ బాస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటున్నాయి. బిగ్ బాస్ వాళ్ళు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో, అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. నా కోసం కూడా చేశారు, అది నేను కాదన్నాను. బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులు గేమ్లో ఇన్వాల్వ్ అయ్యి నా ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేయడం మర్చిపోతారేమో అని తపనతో ఓట్లు వేస్తున్నారు. కానీ బిగ్ బాస్ ఆడియన్స్తో గేమ్స్ ఆడుతున్నారు, కొంతమందిని నామినేషన్కు రాకుండానే సేవ్ చేసి కాపాడుతున్నారు బిగ్ బాస్. ఇక రమ్యకృష్ణ హోస్ట్గా వచ్చిన వీక్లో నామినేషన్ చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. బురదను నెత్తిపై నుండి వేసుకోవాలన్నారు, మళ్ళీ అందులో ఒకరినొకరు త్యాగం చేసుకోవచ్చు. 6 నామినేట్ అయితే అందులో 3 సేవ్ చేశారు, అది బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి. సరే 3 సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు. ఇంత ప్రాసెస్ చేసి 3 నామినేషన్లు ఉన్నట్టుగా ప్రకటించి సోమవారం నాడు ఓటింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేశారు. దీంతో జనాలు పిచ్చిగా ఓట్లు వేయడం మొదలు పెట్టేశారు. తీరా అంతా కష్టపడి ఆడియన్స్ ఓట్లు వేస్తే రమ్యకృష్ణ వచ్చి ఈ వీక్లో నో ఎలిమినేషన్ అనేశారు. ఆ వారం నేను, పునర్నవి, మహేష్ నామినేషన్లో ఉన్నాం. బిగ్ బాస్ గేమ్ ఆడితే మాతో ఆడాలి, జనాలు ఎమోషన్తో ఎందుకు ఆడాలి? మీరు నామినేషన్ ప్రక్రియ అంతా చేసి చివరిలో నో నామినేషన్ అంటే మరి ఓట్లు వేసిన జనం ఏమవ్వాలి? వాళ్ళ ఎమోషన్స్తో ఎందుకు ఆడుకోవాలి? నిజంగానే ఆ వారం నామినేషన్స్ ఉందని నిర్ణయించినప్పుడు ఓటింగ్ క్లోజ్ చేయాలి కదా, ఈ వారం మొత్తం ఓట్లు వేయించుకొని చివరిలో నో ఎలిమినేషన్ అంటే చూసి ఆడియన్స్ అభిప్రాయానికి విలువ ఇచ్చినట్టు అవుతుందా? వాళ్ళు విసుగు చెంది ఓట్లు వేయడం మానేస్తే ఏం కావాలి? ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదన్న అభిప్రాయం అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.